హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ బై ద వే, మన ఛానల్ మార్చాను, ఎవరైనా అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే కన్నా కూడా అబ్జర్వ్ చేయలేదు, అందుకనే నవ్వుతున్నారు. మన ఛానల్ పేరు ఏం చెప్పు? స్వీటీ డైరీస్ కదా. స్వీటీ డైరీస్ ఫ్రమ్ యుఎస్ఏ, ఎందుకంటే చాలా స్వీటీ డైరీస్ ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి స్వీటీ డైరీస్ ఫ్రమ్ యుఎస్ఏ అని పెట్టాను. ఈ రోజు అయితే సండే అండ్ వీకెండ్ మేము బయటకు వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. అండ్ ఇంట్లో కన్నా ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తారు, చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు, చాలా బాగా చేసావు కన్నా. థ్యాంక్ యూ. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము? ఆల్టా స్కీ రిసార్ట్ దగ్గరికి వెళ్తున్నాం, అంటే లోపలికి వెళ్ళట్లేదు స్కీయింగ్ కోసం. డ్రైవ్ బాగుంటుంది అన్నారు, ఒకసారి ఎలా ఉందో చూద్దాం అని చెప్పి వెళ్తాం. ఓకే ఓకే. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది, ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం అనమాట మేము ఉండే ప్లేస్ దగ్గర. 40 minutes పడుతుంది. 40 minutes. స్నో కొంచెం ఉంటే ఉండొచ్చు, ఈరోజు పర్లేదు ఎండగా ఉంది కాబట్టి స్నో మొత్తం కరిగిపోయింది. సో ఉంటే ఒక 40 minutes జస్ట్ అలా డ్రైవ్ వెళ్ళి స్నోలో కొంచెం పిక్చర్స్ తీసుకుని. వెనకాతల మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికే వెళ్తున్నాం ఇంచుమించు. సో అది, సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. అదండి, ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళందరికీ తెలుస్తుంది. మాకైతే ఎవ్రీ వీకెండ్ బయట ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము. సో విచ్ ఈజ్ లైక్ ఎలా ఉంటుంది అంటే, ట్రావెల్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ ట్రిప్కి బయటకు వెళ్ళడము అంటే వీకెండ్స్లో ఏదో రెస్టారెంట్స్కో లేకపోతే పబ్లిక్ అంటే పీపుల్ ఉండే ప్లేసెస్కి పబ్లిక్లోకి వెళ్ళడం అని కాదు, మాకు నేచర్కి దగ్గరగా ఉండడం అంటే ఒక మౌంటైన్స్ అని హిల్ స్టేషన్స్కి వెళ్ళడం, లేకపోతే రెయిన్ పడుతున్నప్పుడు వెళ్ళడం, లేకపోతే స్నో చూడడానికి వెళ్ళడం. సో దీస్ టైప్ ఆఫ్ ట్రిప్స్ అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట, నాకు కన్నాకి. అండ్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్లో లైక్ 3rd weekend అనుకుంటా ఇది మేము వచ్చి. అండ్ బిఫోర్ 2 weekends కూడాను మాకు కొంచెం ఇబ్బంది పడింది. ఎక్కడ అంటే రోడ్ రూల్స్ దగ్గర, ఇంకా రోడ్ రూల్స్ ప్రాపర్గా తెలియకపోవడం వల్ల మేమైతే ఇంక ఎక్కువగా కన్నా కార్ తీయడానికి అది కొంచెం భయపడ్డారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు తను రోడ్ రూల్స్ అవన్నీ బాగా నేర్చుకొని కార్ డ్రైవింగ్ తను బాగానే ఎక్స్పర్ట్ అనమాట ఫస్ట్ నుంచి కూడాను. సో దట్ మేము ట్రావెల్ చేయడానికి నచ్చాము. అండ్ ఇదైతే మాకు జస్ట్ ఒక 1/2 hour డిస్టెన్స్ కనుక మేము వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే చాలామంది వింటర్లోని వింటర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారండి, లైక్ స్నోలో స్కీయింగ్ అని, తర్వాత మౌంట్ బైకింగ్ అని, ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అనేవి వీళ్ళకి ఉంటాయి. సో వీళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారనమాట ఏ సీజన్కి ఆ సీజను. అండ్ మేము కూడాను స్కీయింగ్ ఎలా చేస్తారు అక్కడ మేము వెళ్తే, ఫస్ట్ మనీ పే చేసిన తర్వాత అది కుదరకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అని ఫస్ట్ ఆ వెదర్కి మేము సెట్ అవుతామా లేదా అని చెప్పి ఫస్ట్ అయితే ఈరోజు చూడడానికి వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు ఒకసారి స్నో అది కూడా చూడాలని మాకు అనిపించింది అనమాట, అందుకని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. కాకపోతే స్నో రోజు ఇంటి దగ్గర ఉంటుందని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ ఉండే స్నో అనేది కొంచెం వేరేలా ఉంటుంది కదా, అందుకని చెప్పి మేము ఆ స్నో అది చూడడానికి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇదైతే మొత్తం మనకి వింటర్ కనుక డ్రై డ్రైగా కనిపిస్తుందండి, అదే మీకు సమ్మర్ సీజన్ వస్తే లైక్ మార్చ్ ఏప్రిల్ తర్వాత మనకి ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అన్నమాట, మనకి మొత్తం గ్రీనరీ అంతా ఉంటుంది. అండ్ దాని తర్వాత మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చిన్న చిన్న చీమల్లో అందరూ కదులుతున్నారు కదా, వాళ్ళందరూ కూడాను మనుషులు అన్నమాట, వాళ్ళు వచ్చి అక్కడ యాక్టివిటీ. అది స్కీయింగ్ పాయింట్.
ఇక్కడ చాలా మంది స్కీయింగ్ చేస్తున్నారు. ఇది స్కీయింగ్ పాయింట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలా మీదకి వెళ్ళి వెళ్తూ ఉంటారు. ఇంకా అదనమాట ఇప్పుడే మంచిగా గాలి అయితే ఫుల్ వేస్తుందండి. అసలు స్నోకి బాగుంది కాకపోతే కదా చెప్పి మా ఫేస్ అంతా రెడీ అయిపోయి కళ్ళలో వచ్చి వాటర్ ముక్కులో నుంచి వాటర్ కళ్ళలో వచ్చి వాటర్ ముక్కులో వచ్చి వాటర్ ఇప్పుడు కొంచెం పర్లేదురా ఇక్కడ పర్లేదు లిటిల్లీ పెయిన్ వస్తున్నాయి. ఇదిగోండి వీళ్ళందరి వెహికల్స్ కి చూడండి టైర్స్ స్నోకి సరిపోయే టైర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కార్ ముందు పార్క్ చేసాము, పార్క్ చేసి ఇక్కడికి వచ్చాం అనమాట. మన స్నోక్ పక్కన టైర్స్ చూసుకో ఇక్కడ స్కిట్ ఉంది. యాక్చువల్గా స్కీయింగ్ కూడా వెళ్దాం అనుకున్నాము కానీ ఇప్పుడు ఫస్ట్ చూసి నెక్స్ట్ ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాం. మొత్తం గేర్ అంతా సరిగ్గా ఉండాలి లేకపోతే చలి అయిపోతాం. ఇంకా కొంత పర్లేదమ్మా అక్కడికన్నా అక్కడ గాలి ఎక్కువ వచ్చేస్తుంది అదే కదా. ఫోటోస్ అవి భలే వచ్చాయి, రీల్స్ కూడా బాగున్నాయి కదా. ఒక్కటి చేసాం నెక్స్ట్ ఇంకా మేము వెళ్తాం బైక్ వెళ్తాం కాస్కో వెళ్తాం కాస్కో అది రిటర్న్ ఇవ్వాలి. చెత్త మొత్తం ఎగిరిపోతుందమ్మా కనిపిస్తుంది స్కీ లిఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ బైక్ ఎక్కి అలా పై వరకు వెళ్ళొచ్చు అన్నమాట. అదిగోండి స్కీ లిఫ్ట్ పైకి వెళ్ళి పై నుంచి స్కీయింగ్ చేసుకొని వస్తాం.
అండ్ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. సో ఇంటి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చాము కాస్కోకి. సో నేను చెప్పాను కదా, కాస్కోలో జనరల్గా 6 మంత్స్ మనము ఏదైనా ఒక ఐటమ్ కనుక తీసుకున్న తర్వాత 6 మంత్స్ యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకు నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు. మాకైతే ఇది కొంచెం స్పేస్ వేస్ట్ అనిపించింది. టేబుల్ ఇంట్లో కొంచెం రిమైనింగ్ ఫర్నిచర్ అదంతా వచ్చింది కనుక ఇది కొంచెం ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇది అవసరం కూడా లేదనమాట ఇప్పుడు ఇంకా, అందుకని చెప్పి ఇది రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి వచ్చాము. అండ్ దాని తర్వాత కాస్కోలు ఎప్పుడు వచ్చినా కూడా మేము ఐస్ క్రీమ్ ట్రై చేస్తాము. సో ఈ టైం అయితే ఇంకొక ఐస్ క్రీమ్ ట్రై చేసాము, అది సండే చాక్లెట్ అని చెప్పి. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. అండ్ కాస్కోలో ప్రైసెస్ కూడా ఎప్పుడు మనకి ఫస్ట్లో అంటే లైక్ ఒక కొన్ని ఇయర్స్గా ఎలా ఉందో అదే ప్రైసెస్ అనేవి వీళ్ళు కాన్స్టెంట్గా మెయింటైన్ చేశారు, పెద్దగా డిఫరెన్స్ లేదు. అందుకని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అండ్ మా ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా, చాలా చాలా బాగుందన్నమాట. ఐస్ క్రీమ్ అయితే వర్త్ ఇట్ అనిపించింది, లైక్ $3కి వర్త్ ఇట్ అనిపించింది అన్నమాట. ఇద్దరు తినొచ్చు హ్యాపీగా. అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మన ఛానల్ నేమ్ అయితే నేను చేంజ్ చేశాను. సో ఓల్డ్ నేమ్ అయితే స్వీటీ డైరీస్, అండ్ న్యూ నేమ్ వచ్చేసరికి స్వీటీ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లోని 3-4 ఛానల్స్ సేమ్ నేమ్ మీద ఉన్నాయి. సో నేను ఎప్పటి నుంచో చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, యుఎస్ వెళ్ళాక అక్కడ బ్లాగ్ స్టార్ట్ చేశాక అప్పుడు చేంజ్ చేద్దాం అనుకుని నేను ఇప్పుడు ఇక్కడ వచ్చాక స్వీటీ డైరీస్ ఫ్రమ్ యుఎస్ఏ అని చెప్పి నేను మార్చాను అనమాట. అది అనమాట విషయం. ఓకేనా? సో ఎవరైనా సరే మీలో చూస్తున్నట్టయితే మన ఛానల్ నేమ్ అయితే మార్చాను, ప్లీజ్ రికగ్నైజ్ దట్. అండ్ ఎవరైనా సరే చూస్తున్నా, కొత్త వాళ్ళు చూస్తున్నా కూడాను యూట్యూబ్ ఛానల్ నేమ్ స్వీటీ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏ అని చూడండి. సో అది అయితే ఉంటే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము